हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल प्रिया की। लास्ट वीक नेनु नागार्जुन सागर एंड एतिपोतला वाटरफॉल्स वेलामंडी। इरोजु वीडियो लो अदे शेर चेयबोतुन्नानु। नागार्जुन सागर हैदराबाद नुंडी 170 किलोमीटर्स उंटुंदी, 3.5 hours लो वेल्लिपोवच्चंडी। अक्कडि नुंडी एतिपोतला वाटरफॉल्स 15 किलोमीटर्स उंटुंदी, जस्ट हाफ एन अवर लो वेल्लिपोवच्चु। ఎతిపోతల వాటర్ ఫాల్స్ అంటే అందరూ జహీరాబాద్ అనుకుంటున్నారు, బట్ నాగార్జున సాగర్ దగ్గర కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. అండ్ చాలా దగ్గరగా ఉందండి, నాగార్జున సాగర్ డ్యామ్కి ఒక 15 కిలోమీటర్స్ లోపే ఉంటుంది, హాఫ్ ఎన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. వీకెండ్ ఫ్యామిలీతో అలా హాయిగా వెళ్ళి రావచ్చండి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు, ఒక మంచి ట్రిప్లా ఉంటుంది. అండ్ రోడ్ కూడా బాగానే ఉంది నాగార్జున సాగర్ వెళ్ళే వరకు. మధ్యలో ఒక 4-5 కిలోమీటర్స్ అలా కొంచెం కొత్త రోడ్ వస్తుంది, అక్కడ కాస్త బాగాలేదు, బట్ మిగతా అంతా బాగానే ఉంది. ఇక్కడ నాగార్జున సాగర్లో స్టే చేయాలంటే కూడా హరిత వాళ్ళ రిసార్ట్స్ ఉన్నాయండి, ఎవరైనా అక్కడ ఉండాలి అనుకుంటే స్టే కూడా చేయొచ్చు. మేము మాత్రం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాము, సో అక్కడ ఏం రూమ్ తీసుకోలేదు. ఇది ఇంకా డ్యామ్ వరకు వెళ్ళలేదండి, మధ్యలో ఒక దగ్గర ఆగి తీశాను, కృష్ణా రివర్ వ్యూ అన్నమాట. మేము వెళ్ళే రోజు అంతకుముందు 2 డేస్ వర్షం లేదు, చూద్దాము డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే ఉంటాయేమో, ఒక 2-3 అన్నా చేసి ఉంటాయని అనుకున్నాము. ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు ఇప్పుడైతే. వాటర్ మాత్రం చాలా నిండుగా బాగానే ఉన్నాయి. అండ్ హరిత రిసార్ట్స్ నుండి డ్యామ్కి కొంచెం దూరం ఉందండి, అంటే ఒక 5-10 మినిట్స్ టైం అలా పడుతుంది. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. బ్యాడ్ లక్ ఏంటంటే డ్యామ్ గేట్స్ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదండి. నేను అట్లీస్ట్ ఒక 2-3 గేట్స్ అన్నా ఓపెన్ చేసి ఉంటాయేమో, లాస్ట్ వీక్ అంతా వర్షం పడింది కదా, వాటర్ ఫుల్గా ఉండి గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయేమో అనుకున్నాను, బట్ ఒక్క గేట్ కూడా ఓపెన్ చేసి లేదు, చూస్తున్నారు కదా. సో చాలా డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఓకే, ఏం చేస్తాం. చూస్తున్నారు కదా, గేట్స్ క్లోజ్ చేసిన సన్నగా వాటర్ ధారలు అలా పడుతూనే ఉంది డ్యామ్ దగ్గర. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి బ్రిడ్జ్, సగమే ఉంది, అది ఓల్డ్ బ్రిడ్జ్ అంట, ఇప్పుడు లేదు, సగమే ఉంది. కాసేపు టైంపాస్ చేసి మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. అది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండి, ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది నాగార్జున సాగర్ నుండి. బ్రిడ్జ్ పైనుండి వెళ్ళాలి మనకు, డ్యామ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ పైన కాసేపు ఆగి నేను షూట్ కూడా చేశాను. ఇప్పుడు కనుక డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటే వ్యూ చాలా బాగుండేది బ్రిడ్జ్ పైనుండి. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేశాక ఒక చెక్ పోస్ట్ ఉందండి, అంటే ఇటు సైడ్ అంతా తెలంగాణలోకి ఉంది, బ్రిడ్జ్ చెక్ పోస్ట్ దాటాక అటు సైడ్ ఏమో ఆంధ్రాలో ఉందన్నమాట. సో మీరు ఎవరైనా క్యాబ్ తీసుకొని వెళ్తే కనుక వాటర్ ఫాల్స్ దగ్గరికి ట్యాక్స్ పడుతుంది, 1600 or 1800 అలా ఉందండి ట్యాక్స్.
లేదు పర్సనల్ వెహికల్ అయితే మాత్రం ఏం లేదు బట్ క్యాబ్ తీసుకుంటే మాత్రం మనకు ట్యాక్స్ అంత పడుతుంది బెటర్ ఏంటంటే క్యాబ్ అక్కడ వదిలేసి అక్కడ ఆటోస్ అలా అవైలబుల్ గా ఉన్నాయి అవి తీసుకొని వెళ్తే బెటర్ వాళ్ళు 3-400 అలా చార్జ్ చేస్తున్నారండి ఆటోలు అక్కడ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్లి కాసేపు వాళ్ళు ఆగి ఒక 1-2 అవర్స్ ఆగి మళ్ళీ మనకు చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకొస్తున్నారు అలా 3-400 లో ఓకే బానే ఉంటుంది ఎందుకంటే 1800 పెట్టడం కన్నా ఆ ప్రైస్ లో మనం వెళ్ళేసి రావచ్చు పర్సనల్ వెహికల్ అయితే ఇంకా ప్రాబ్లం ఏం లేదు తీసుకొని వెళ్లి రావచ్చు క్యాబ్ తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రమే అక్కడ ఆపేసి ఆటో తీసుకొని వెళ్తే బెటర్ ఇప్పుడంతా ఇంకా బ్రిడ్జ్ పై నుండి తీస్తున్నానండి ఇది చాలా డీప్ గా ఉంది మీకు వీడియోలో తెలియట్లేదు బట్ చాలా లోతుగా ఉన్నాయి బ్రిడ్జ్ పై నుండి కిందకి చూస్తే వాటర్ ఇంకా గాలి అయితే చాలా గాలి ఎక్కువగా వస్తుందండి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము ఈ బ్రిడ్జ్ పై నుండి ఇది వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళాక ఇలా పార్క్ లా ఉందండి ఎంట్రీ ఫీ కూడా ఉంది అడల్ట్స్ కి 30 రూపీస్ చైల్డ్ కి 15 రూపీస్ అలా ఉంది ఇక్కడ నుండి వ్యూ పాయింట్ ఉందన్నమాట మనకి వాటర్ ఫాల్స్ ది దిగడానికి లేదండి ఇక్కడ నుండి మనకు వాటర్ లోకి కిందకి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి లేదు లేదు కిందకి దిగాలి వాటర్ లోకి అనుకుంటే ఈ పార్క్ లోకి ఎంటర్ కాకముందే పక్కన లెఫ్ట్ సైడ్ లో ఇంకొక ఎంట్రీ ఉంది అంటే దానికి టికెట్ అలా ఏం లేదు జస్ట్ రోడ్ లా వేసి ఉంది దాన్ని అక్కడ నుండి వెళ్తే కింద వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ దగ్గరికి కాదు బట్ ఆ వాటర్ ఫ్లో ఉంటుంది కదా కాస్త దూరం వెళ్ళాక అక్కడి వరకు మాత్రం వెళ్ళొచ్చు ఇంకా ఈ పార్క్ లో పిల్లలకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి అలాగే సైక్లింగ్ చేసే వాళ్ళ కోసం సైకిల్స్ కూడా ఉన్నాయి అండ్ 1 మినిట్ ఫోటోస్ ఉంటాయి కదా అంటే మనం తీసుకోగానే వెంటనే ప్రింట్ చేసిస్తారు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందండి ఒకటి ఫుడ్ కి అలా ఏం ప్రాబ్లం లేదు మనం తెచ్చుకోకపోయినా చూడండి ఇది వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ చాలా బాగుంది డ్యామ్ దగ్గర డిసప్పాయింట్ అయ్యాం అనిపించింది బట్ కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం వాటర్ ఫాల్స్ చూసాక అంతా పోయిందండి చాలా బాగుంది మీరు వినండి ఒకసారి సౌండ్ విన్నారు కదండి వాటర్ సౌండ్ ఎలా వస్తుందో ఇంత పైకి ఇంత దూరంలో ఉన్నా అంత బాగా వినిపిస్తుంది అంటే వాటర్ ఒకే దగ్గర కాదు పాయల్ పాయలుగా 3-4 దగ్గరల నుండి పడుతున్నాయి సో మనకి శబ్దం అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది అండ్ ఈ పార్క్ లో ఇంకా రెస్టారెంట్ కూడా ఉందండి ఫుడ్ కి ఫుడ్ కోసం పిల్లలకి కొంచెం ఆడుకోవడానికి ప్లే ఏరియాలా కూడా ఉంది సో మొత్తానికి అయితే ఒక మంచి ట్రిప్ అండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 1 డేలో అలా వెళ్ళి రావడానికి అయితే చాలా బాగా ఉంది అంటే చాలా వరకు చాలామంది నాగార్జున సాగరే అంటారు బట్ దాని తర్వాత కూడా ఈ వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళి చూస్తే అక్కడ వరకు వెళ్తాం కదా ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్తే చాలా బాగుంటుంది 1 డేలో మంచిగా వెళ్ళి రాగలిగే ట్రిప్ అన్నమాట సో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్